అంటే ఎస్సీలు అంటే పరమ శత్రువత్వం, ఎస్సీలు అంటేనే పూర్తిగా కాదు. ఎప్పుడు కూడా కారం చేరు కా 7 మంది చనిపోతే కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక కోర్టులు మేనేజ్ చేసి సాక్షులు చెప్పకుండా అక్కడ అరుంధతి వాళ్ళు 7 మంది చచ్చిపోతే మొత్తం మందికి కేసులు లేకుండా చూసినట్టు మనస్తత్వం కలిగిన వ్యక్తిత్వం. ఓటుకు ఎస్సీల దగ్గర పోయి ఓటు అడిగినటువంటి వ్యక్తిత్వం ఎవరికైనా ఉండదు అతనికి. ఈరోజు ఈ 500 ఏటీఎం కార్డు చూపించి దాన్ని ఆ థామస్ అనేవాడు వాడు మేము నేను లోపలికి పోకూడదు, ఒక డిప్యూటీ సీఎం అనేవాడు ఎక్కడ కనపడకూడదు అన్నారు. ఆయన ఆయన భార్య అందరూ కలుసుకొని బూత్ లోపలికి పోగల అన్నూరు ఇన్సిడెంట్ కానీ చూసుంటే మీరు చరిత్రలో ఎక్కడ అటువంటి ఇన్సిడెంట్ చూసుకుంటారు. మీరు అమ్మ అబ్బుట్టుంటే తప్పు అయితే నేను నా పనిష్మెంట్ ఇవ్వండి. మీరు అమ్మ అబ్బు అటు జరుగుతుండదా సార్ అని డిఎస్పీని అడిగితే సార్ ఎలక్షన్ అయిపోయింది సార్, ఎస్ఐ సిఐలు ఏమంటుండే ఎలక్షన్ అయిపోయింది సార్, మీ పార్టీ కానీ వస్తే మేమేం చేస్తాం చూడండి సార్, వాళ్ళ పార్టీ వస్తే మేమేం చేస్తాం చూడండి సార్ అంటే ఈ ఎలక్షన్ కమిషనర్ వల్ల ఈ ఎస్పీలు డిఎస్పీలు కలెక్టర్లు డీజీపీలు మొత్తం మంది ఎందుకో వన్ సైడ్ అయిపోయింది. ఎప్పుడు నేను చూడలా, రామారావు గారిలో కూడా ఇటువంటి చరిత్ర నేను చూడలా. నేను అడిగినప్పుడంతా వాళ్ళు జవాబు పెట్టిన పుల్లూరు అని ఒక అర్జున వాడ ఎస్ఆర్ పనిలో ఎప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు కూడా తెలుగుదేశం నాయకులు మూకుమ్మడిగా దళిత వాళ్ళపైన పడతారు కానీ వేరే గ్రామాలు టచ్ చేయరు వాళ్ళు. పుల్లూరులో 2 నెలల బిడ్డ ఆ ఇండ్లు చూస్తే 4 ఇండ్లని ఎంత ధ్వంసం చేశారో చూసేసి నేను ఎస్పీ గారికి చెప్పిన, అయ్యా నువ్వన్నా పోయి చూడబ్బా, నీకు మానవత్వం అనేది ఐపీఎస్ ఆఫీసర్ నువ్వు, మనుషుల్ని పోయి చూడండి, దళితులకి ఏమైనా జరుగుతుందో ఒక్క చూరు పోయి చూడండి, దయచేసి ఆ గ్రామాన్ని విజిట్ చేయించారంటే అవునా జరిగిందా, అరే పేపర్లో వచ్చింది టీవీలో వచ్చింది పోయి చూడు స్వామి అంటే అట్నే సార్ నేను యాక్షన్ తీసుకుంటాను సార్, ఐ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్ సార్, ఐ విల్ లుక్ ఇన్ ఇట్ సార్. ఏంది లుక్ ఇన్ ఇట్ ఆ లుక్ ఇన్ ఇట్ అంటే దానికి అర్థమే నాకు అర్థం కనుక ఏమి చూస్తున్నాడు అయినా ఏమి యాక్షన్ తీసుకోవాలా. ఇప్పటి వరకు కూడా ఆ అరిజిన వాడికి అడుగు పెట్టాల, 4 ఇండ్లు ధ్వంసం చేశారు. కనీసం ఆ విలేజ్ని చూసి మానవత్వం ఉంటే నిజంగా తప్పు ఎక్కడ ఉన్నది, ఎందుకు ఈ ఎస్సీలపైన పడినారు అనేది చూడపోతే ఏం చేయాలా. కేవలం వాళ్ళు మొదటి నుంచి కూడా పుల్లూరు అరిజన్స్ అనే వాళ్ళు ఆ కాపులకి లొంగి కాపులు అంటే మనకు తెలుసు ఇక్కడ బల్జ కమ్యూనిటీ, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని వ్యతిరేకించిపోయింది. ఇలా జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలు చూసి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానాన్ని ఈ విద్యని వెంట చూసి వాళ్ళందరూ ఒకటి అయ్యి మా ఓట్లు మేము వేసుకుంటామని వైఎస్ఆర్ పార్టీకి వేసుకుంటామని వేసుకుంటే రాత్రిలో కంప్లీట్గా అది అది వైర్లు అంతా కట్ చేసి అంత ధ్వంసం చేస్తే ఇంతవరకు వాళ్ళ బుద్ధి చూడలేదు. నేను ఎస్పీకి చెప్పిన సార్ మెడ్రాస్ నుంచి 300 మందిని తీసుకుని వచ్చాడు సార్, బౌన్సర్స్ అంతా వచ్చి తిరగతా ఉండదు సార్, ఆ ఫోటోలు కూడా పంపించిన ఆయన ప్రొటెక్షన్ కోసం ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చంటే నిజంగా ఆయన ఎస్పీగా పనిచేసేదానికి వచ్చాడా, కేవలం తెలుగుదేశానికి తొత్తు అయ్యి చంద్రబాబుకి లోబడి ఏమైనా పనిచేసేదానికి వచ్చాడా నాకు అర్థం కాల. నేను ఇంతవరకు నా చరిత్రలో ఎస్పీల పైన ఇంతవరకు ఒక్క మాట మాట్లాడలా, డిఎస్పీల గురించి కానీ ఎస్ఐల గురించి కానీ సిఐల గురించి నేను మాట్లాడలేదా. ఇదే ఈ వ్యవస్థను ఎట్నే వదిలేస్తే అందులో రిజర్వ్ కాన్స్టిట్యూన్స్లో ఈ విధంగా చేస్తే ఏం చేయాలా. రెండోది ఏటీఎం కార్డ్స్ అని తీసుకుని వచ్చారు, అది ఏటీఎం కార్డు నిజంగా చంద్రబాబు నాయుడు ఇది ఆయనకు ఆనవత్తి. సత్యవేల కూడా ఇదే విధంగా 2009లో ఇదే విధంగా కార్డు పంచారు. అమ్మ అబ్బకు తిట్టినాను నేను, ఎవరిని కసిన్నాను, మీకెంత కూడా ప్లాట్లు ఇవ్వాలని కొట్లాడినోడు నేను. ఒకవేళ అతని దగ్గర డబ్బులు తీసి ఏదైనా చేసుకున్నాడు ఆ వ్యక్తి పేరు చెప్పు. నేను చూడండి ఈ 500 ఏటీఎం కార్డు ఇది చంద్రబాబు నాయుడు సత్యవేల నేను నిలబడినప్పుడు 2009లో కూడా ఇదే విధంగా చేశాడు. నిజంగా అమ్మ అబ్బు పుట్టి పేదవాడు ఓటు కావాలని అడిగి 5000 వేస్తానని ఇది 500 చూపిస్తూ దీనికి అకౌంట్ 5000 రూపాయలు చూపించాడు. ఏది మాట్లాడినా మానవుడిగా పుట్టినప్పుడు ఏది మాట్లాడినా ఇంకొకరిని యామార్చే మాటలు మాట్లాడకుండా నిజాలు మాట్లాడేదానికి
రాజకీయ నాయకులు కూడా అలవాటు పడాలా. నా ఆత్మసాక్షిగా నేను నిజం మాట్లాడేదానికి నేను ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించలా. విమర్శించాలంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ని బట్టి విమర్శించారు కదా, వాళ్ళ యొక్క రాజకీయంలో వాళ్ళు చేసే పనులు బట్టి విమర్శించుంటా. ఈరోజు మీకు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే, ఎలక్షన్లో ఓటర్స్ అందరూ కూడా, ఓటర్లు ఎప్పుడు కూడా దేవుళ్ళే. ఓటర్లు ఎక్కడ కానీ డబ్బు డిమాండ్ చేయరు. ఓటర్ల పైన ఎవడు మాట్లాడినా అది చాలా నేరమే. కాబట్టి ఓటర్లు దేవుళ్ళు, ఆ దేవుళ్ళు నిర్ణయించేదానికి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా కట్టుబడి ఉండాలి. ఈరోజు మీరందరూ కూడా ఆలోచించి చూడండి, మన రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా క్యాండిడేట్ని చంద్రబాబు నాయుడు ఫిక్స్ చేశాడో ఒక్క తూరి మీరందరూ కూడా ఆలోచించమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఎంత దూరమో పోవాల్సిన అవసరం లేదు. మాది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, దట్టు జీడీ నెల్లూరు. కుతులమ్మ గారు నిలబడ్డారు, అదేవిధంగా గాంధీ నిలబడినాడు, రుద్రప్ప కూడా నిలబడినాడు, రామారావు వేవులో కూడా బౌన్సర్స్ని పిలుచుకొని వచ్చి గ్రామాల పైన వదిలిన చరిత్ర నేను ఎక్కడ చూడ. థామస్ అనే ఒక వ్యక్తి అల్లాగుంట పేరు చెడిపేదానికి అల్లాగుంటని వాడుకుంటూ ఏమి ఎంత దారుణమైన 300 మందిని తమిళనాడు నుంచి తీసుకుని వచ్చి మీరు ఫోటోలు చూసుంటారు, మీరు అన్నీ కూడా జరిగింది ఇన్సిడెంట్స్ అంతా కూడా చూసుంటారు. ఒక రౌడీ, ఒక రౌడీ మూకల్ని ఎప్పుడు కూడా తీసుకుని వచ్చిందిగా. ఈవెన్ ఇంతకుముందు చంద్రబాబు క్యాండిడేట్లు కూడా రౌడీలుగా ప్రవర్తించలా. అతను ఎక్కడో మెడ్రాసులో బతికి మెడ్రాసులో ఉంది, ఆయన వృత్తి ఏమో ఆయన మనస్సాక్షిగా ఆయన చెప్పుకోవాలా. ఎందుకంటే అతను ఎస్సీ కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. అసలు రిజర్వేషన్ అంటే అర్థం తెలియనటువంటి వ్యక్తి అతను. కేవలం రౌడీజాన్ని తీసుకుని వచ్చి ఫస్ట్ మా బూత్ అన్నూరు బూత్ తీసుకొని రావటం, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అంతా కూడా జరిగింది. అక్కడి నుంచి పచ్చికాపాలెం, పచ్చికాపాలెం నుంచి జక్కదన, జక్కదన నుంచి కేప్యాగ్రహారం, కేప్యాగ్రహం నుంచి లంబగు, ఎంత ఎక్కడెక్కడ ఏ ఏ గ్రామాల్లో ఉండదో, ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడంతా దౌర్జన్యాలు చేసేదాన్ని తీసుకుని పోతే, నేను ఎస్పీ గారికి ఓపెన్గా ఫోన్ చేసి మాట్లాడినా, డిఎస్పితో మాట్లాడినా, ఎస్ఏ ఎస్ఐతో మాట్లాడినా, సార్ ఒక తూరి చరిత్ర తీసుకోండి, నేను ఏ రోజు కూడా మన ఎస్పీలు కానీ డిఎస్పీలు కానీ ఎస్ఐలు కానీ నేనేమి వ్యాపార వేత్త కాదు, నేను ఎప్పుడు కూడా ఒకరిని నేను ఉపయోగించుకోలేదు, ఎందుకు ఇంత